విజయవాడలో కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డిపై వైసీపీ దాడిని మరవక ముందే కడపలో ఆమె ప్రచార రథాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్నా మాధవిరెడ్డి ప్రచార వాహనాన్ని పోలీసులు అక్రమంగా సీజ్ చేశారు. మాధవిరెడ్డి అనుచరులు పర్మిషన్ పత్రాలు చూపిస్తున్నా పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా మాధవిరెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు. కడపలో పోలీసుల తీరుపై మాధవిరెడ్డి అనుచరులు మండిపడ్డారు. ప్రచార రథం డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ ను బెదిరించి పోలీసులు దౌర్జన్యంగా వాహనాన్ని తరలించారని ఆరోపించారు. కోడ్ అమల్లో ఉన్నా కూడా పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసుల దౌర్జన్యంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని మాధవిరెడ్డి అనుచరులు తెలిపారు. ఏం చెప్తావు నువ్వు, చెప్పుకోవాల్సిందే కదా. ఇప్పుడు మాకు ఏదో కారణం చూసుకోండి, మొత్తం క్యాన్వాస్ మైక్ అన్ని మెన్షన్ చేస్తారు. అడుగు వీళ్ళు వాళ్ళు వచ్చినప్పటికీ